హాయండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. అలాగే ఈరోజు వీడియోలో అప్డేట్ ఏంటంటే, చిన్న అప్డేట్ అండి. వీడియో అయితే లెంత్ ఉండదు, అందుకే ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, కారం బంతి కోసం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నామండి. కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎక్కువ పువ్వులు మనం పూయించగలం అన్నమాట. అలాగే మన మిద్దె తోటలో కూడా కలర్ఫుల్గా ఉంటుంది. కారం బంతి అంటే అందరికీ తెలిసిందే కదండి. కారం బంతి పువ్వులు ఏంటంటే ఫ్రెంచ్ పువ్వులు అంటారు, ఫ్రెంచ్ ఫ్లవర్స్ అంటారు, అలాగే కృష్ణ బంతి అంటారు. అందరికీ కారం బంతి కోసం తెలిసిందే కదండి. కారం బంతి పువ్వులు అనేది కాగడా మల్లెల్లో వేసుకుంటే భలే అందంగా ఉంటుందండి. దండ ఏంటి, మనం పెట్టుకోవడానికి ఏంటి, అలాగే దేవుడికి పెట్టడానికి ఏంటి, చాలా బాగుంటాయి అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఆ కారం బంతి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. రండి, ఇప్పుడు నేను కింద గార్డెన్లో ఉన్నాను. కారం బంతి అనేది నా దగ్గర రెండు రకాలు ఉన్నాయన్నమాట. అదేంటనేది మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ చూసారు కదండి, ఇవే కారం బంతి పూలు అంటే. ఇవి చాలా బాగుంటాయి. అయితే మనకి దేవుడికి కూడా మనం దండ వేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, మనకి కాగడమల్లి పువ్వులు ఉంటాయి కదండి, అందులో కూడా వేసుకుంటే అవి వైట్ కలర్లో ఉంటాయి కదా. ఇవేంటంటే డార్క్ రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఉంటాయి ఫ్లవర్స్ అనేవి. చూసారు కదా, ఫ్లవర్స్ అనేది ఎన్ని ఎక్కువ ఉన్నాయో, చాలా పెద్దవే పూసాయి కదా. వీటికి మనం ఇచ్చే పోషకాలు ఏంటి అంటే, పేడ అండి. పేడ అనేది బంతి చెట్లకి భలే యూజ్ అవుతాయండి. పేడ ఎక్కడైనా దొరికితే చిన్న చిన్న పిడకల్లా పెట్టేసుకోండి. పిడకల్లా పెట్టుకున్న తర్వాత బాగా ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఎన్నాళ్ళైనా. ఆ స్టోర్ చేసుకున్నవి ఏంటి అంటే, ఒక 5 లీటర్స్ వాటర్లోని కానీ, అంటే మనం క్వాంటిటీని బట్టి వాటర్ అనేది ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది అన్నమాట మనం మొక్కలను బట్టి. అలాగే ఒక 2-3 పిడకలను తీసుకొని ఆ 5 లీటర్స్ వాటర్లోని నానబెట్టేయండి. నానబెట్టేసిన తర్వాత మనకి దాని నుంచి వచ్చిన ఆ వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే మనం వీటికి మొదల్లో వేసుకోవచ్చు, అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు. మంచి బ్లూమ్స్ వస్తాయండి, ఎక్కువ పువ్వులు విరబూస్తాయి, అలాగే మంచి రంగు వస్తుంది, అలాగే పెద్ద ఫ్లవర్ కూడా అవుతుంది అన్నమాట. మెయిన్ బంతి పువ్వులకి అదొక్కటేనండి, ఇంకేమీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. బంతి చెట్లకి ఏంటంటే మెయిన్ ప్యాడ్ అనేది బాగా అవసరం. ఆ నానబెట్టింది కూడా ఎక్కడ మనం పడేయక్కర్లేదు, మొదల్లో పోసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అది బెస్ట్ టిప్ అండ్ బెస్ట్ సొల్యూషన్. ఎక్కువ బ్లూమ్స్ రావాలంటే బెస్ట్ సొల్యూషన్ అండి అది. సో ఇదైతే నా దగ్గర ఉంది. ఇదైతే ప్రతి ఇయర్ వస్తూ ఉంటాయి. కిందగా మొన్న అన్ని మొక్కలన్నీ పీకేసాను, మీకు చూపెడదాం అనుకున్నాను. ఏదో హడావిడిలో పండగలోనే ఆ పువ్వులన్నీ కట్టేసి తీసేసాను అన్నమాట. అయితే ఈ కొమ్మలు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పై కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం టిప్స్ కట్ చేసి మళ్ళీ రీగ్రోత్ చేసుకోవచ్చు. వీటికి కూడా అదే పద్ధతి అన్నమాట, బాగుంటాయి. అవి కూడా మళ్ళీ వస్తే ఇంకో 2 మంత్స్ వరకు మనం పూయించుకోవచ్చు. ఈ చెట్టు అనేది నేను ఎందుకు ఉంచానంటే, పై టిప్స్ అన్ని కట్ చేద్దామని చెప్పి ఉంచాను. అయితే ఈ విత్తనాలు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఈ పువ్వులన్నీ బాగా విడిచినాయి కదండి, విడిచిన పువ్వులన్నీ కూడా మనం కట్ చేసేసుకొని ఒక దండ కింద కట్టేసుకోవాలి, లేదంటే గుచ్చేసుకోవాలి. అదేంటంటే మనం హ్యాంగ్ చేసుకొని పెట్టేసుకుంటే పురుగు కూడా పట్టదండి, నిజంగా అది చక్కగా ఎండుతుంది అన్నమాట. ఎండిన తర్వాత మనం నెక్స్ట్ సీజన్కి ఆ దండను అలా వాడుకుంటే నారు పోసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవేనండి చిన్న చిన్న టిప్స్. అయితే ఇంకొక కలర్ కూడా ఉంది, చూపిస్తాను. ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్లవర్స్ అంటారండి. ఇవేంటంటే మనకి కృష్ణ బంతి, కారం బంతి, ఫ్రెంచ్ ఫ్లవర్స్ అంటారు. కాగడమల్లిలు అయితే మన దగ్గర చాలానే ఉన్నాయి కదండి, అవి కూడా చూపిస్తాను. ఇవి అవి కలిపి ఆ దేవుడికి వేద్దాం ఈరోజు కట్టి. ఈ ఫ్లవర్స్ చూసారు కదండి, దానికి దీనికి తేడా ఉంది కదా. ఇది ఎల్లో అండ్ మెరూన్ వచ్చింది, అదేంటంటే ఆరెంజ్ అండ్ మెరూన్ వచ్చింది. ఈ రెండింటికి ఆ రెండింటికి డిఫరెన్స్ కనిపిస్తుంది కదండి, చూసారు కదా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అనేవి. ఇదేంటంటే నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను, నాకు ఈ కలర్ అనేది నచ్చింది, విత్తనాల కోసమనే తీసుకొచ్చానమాట. చక్కగా పువ్వులు అనేది చక్కగా విడుస్తున్నాయి. అయితే నేను కొన్ని అయితే స్టోర్ చేసాను ఆల్రెడీ దండగట్టి. ఇవేంటంటే ఎలాగో పూసాయి కదా, మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఇది మీకు చూపిస్తున్నాను. చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. అయితే ఫ్రెండ్స్, కాగడమల్లి ఫ్లవర్స్ అని ఎన్నో వచ్చాయి చూసారు కదా, ఇంకా అయితే చెట్లు చాలానే ఉన్నాయి. ఈ కాగడమల్లి అనేది నేను మా టెర్రస్లో వేయలేదండి, ఎందుకంటే ఇవి చక్కగా పోస్తూ ఉంటే పెద్దది అవుతుంది అన్నమాట. సో అందుకనే నేను కింద గార్డెన్లో వేసుకున్నాను. చాలానే మొక్కలు ఉన్నాయి, రోజు ఎవరో ఒకరు వచ్చి తెంపుకొని వెళ్తారు. ఈరోజు నేను మీకు చూపిద్దామని చెప్పి ఉంచమన్నాను అన్నమాట. ఇక చూసారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఈ మెరూన్ కలర్ అనేది దీని కాంబినేషన్ చూసారు కదా, చక్కగా ఉంటుంది కాంబినేషన్ అనేది. సో ఇవన్నీ మనం ఇలా తెంపుకొని చూడండి, కలర్ కాంబినేషన్ అనేది మీకు కనిపిస్తుంది కదా, వైట్లోని మెరూన్ అండ్ ఎల్లో చాలా బాగుంది కదా.
ఇవన్నీ కూడా దండ కట్టుకోవచ్చు. ఈ దండ కట్టిన తర్వాత కూడా పువ్వులు ఇలా యాసిడ్స్ మనం ఉంచుకోవచ్చండి. ఆ రెక్కలన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రాబ్లం అయితే లేదు, మనకి రెండు పనులు అవుతాయి అన్నమాట. దండ దేవుడికి వేయడం అవుతుంది, అలాగే మనకి విత్తనాలకి స్టోర్ చేసుకోవడానికి కూడా అవుతుంది. ఓకేనా, చూసారు కదా ఎన్ని ఉన్నాయి. ఇలా తెంపాను కదా, మళ్ళీ చాలానే మొగ్గలు రెడీ అయిపోతున్నాయి. చూసారు కదా మొగ్గలు అనేవి, చూడండి ఎంత బాగున్నాయో. చూసారు కదా ఇవన్నీ కూడా మనం దండ కడదాం. ఓకేనా, అయితే ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, కంపల్సరీ ఒక లైక్ అనేది ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దండ కట్టిన తర్వాత దేవుడికి వేస్తాను, ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకేనా, ఈరోజు అప్డేట్ అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు తీసుకుంటాను, మరి ఉంటాను. సమస్త లోక సుఖినో భవంతు.